हाय अंडी वेलकम टू काकरस किचन नेनु एंतो सिंपल गा अयिपोये वंकाय बंगाळदुंप करी एला चेयालो चेसि चूपिंचबोतुन्नानु ऑफिसेस वेल्ले वाळ्ळकि अलागे कोत्तगा वंट नेर्चुकुने वाळ्ळकि ई रेसिपी चाला बागा उपयोगपड़ुतुंदि क्विक गा अयिपोये रेसिपी अन्नमाट दानिकि कावाल्सिन पदार्थालु मूडु वंकायलु रेंडु बंगाळदुंपलु ఒక ఆనియన్ ఒక టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఆ నీటిలో ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి అప్పుడు వంకాయ కండ్రెక్కకుండా ఉంటుందన్నమాట తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా ఈ బౌల్ లో వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కూరకు సరిపడా salt అలాగే కొంచెం పసుపు అలాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి 5 నుంచి 7 నిమిషాలు మనం ఈ కర్రీని కుక్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ కర్రీలో అర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని తీసుకున్న రసం ని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి salt చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మామూలుగా మనం కర్రీ వండేటప్పుడు స్టవ్ దగ్గర నుంచి 1/1 అన్నీ యాడ్ చేసుకుంటూ వండుకుంటాం కదా అది కొంచెం టైం పడుతుంది ఇలా కలిపి పెట్టేసుకుంటే చాలా క్విక్ గా అయిపోతుంది కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతి రోటీలకు దేంట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నా ఛానల్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ